ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు భద్రత రంగం మేము పెంచడం జరిగింది. అలాగే మా డీజీ సార్ ఆదేశాల ప్రకారంగా సిపి గారు రమ్మగుండం ఆదేశాల ప్రకారంగా డీసీపీ మంచాల అండ్ ఏసీపీ మంచాల గారి ఆదేశాల ప్రకారంగా మేము పకడ్బందీగా ఈ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మేము దాదాపుగా ఇక్కడ చెక్పోస్టులు గూడెం దగ్గర చెక్పోస్ట్ పెట్టడం జరిగింది. తర్వాత జన్నారం ఇందంటి దగ్గర కూడా చెక్పోస్ట్ పెట్టడం జరిగింది. చెక్పోస్ట్ డ్యూటీస్ ఏంటంటే బయట నుంచి అవుట్ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది. పెట్టిపత్రులు కూడా ఇప్పుడు ఈ ఓన్లీ ఎమర్జెన్సీ మెడికల్ కానీ, తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప, తర్వాత పాలకు కానీ, తర్వాత ఏదైనా మెడికల్ సంబంధించిన ఏదైనా వస్తువులు కావాలని అంటే మాత్రం వాళ్ళు ఒక్కరు వచ్చి పర్మిషన్ తీసుకొని వచ్చి బయటకు వచ్చి ఆ మెడికల్ షాప్ నుంచి తీసుకొని పోవాలి తప్ప అండర్స్టాండింగ్గా వచ్చి ఈ జనాలు గుమిగూడకుండా ఉండాలని చెప్పి కొడతా ఉన్నాము. ఈ దీనికి మందు లేదు కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా దీన్ని జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పరిశుభ్రత పాటించాలి ప్రతి ఒక్కరు కూడా. ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి బయటికి రాకుండా మేము మనవి చేస్తూ ఉన్నాము. దీనికి ప్రజలు కూడా సహకరించాలి. అనేసరిగా ఈ ప్రాబ్లమ్ క్రియేట్ చేసేసి పని లేకున్నా కూడా కొంతమంది టూ వీలర్ పట్టుకొని, తర్వాత ఈ ఫోర్ వీలర్ పట్టుకొని అనవసరంగా బయటకు వస్తున్నారు. ఈ రిపీటెడ్లీ ఎవరైతే వస్తారో ఆ బండ్లను కూడా చెక్ చేస్తాం. ఇప్పటికి మేము ఒక మా సర్కిల్లో ఈ మూడు మండలాలు కలిపి ఒక 20 ఆటోలను చెక్ చేయడం జరిగింది. తర్వాత ఒక 12 బండ్లను కూడా చెక్ చేయడం జరిగింది. ఈ రోజు మొత్తం బండ్లను కూడా టూ వీలర్ బండ్లు అనేసరికి ఎవరైతే ఉంటారో ఆ బండ్లను మొత్తం ఐడెంటిఫై చేసేసి చెక్ చేసుకోవాలని చెప్పి కొడతా ఉన్నాము. దయచేసి ఎవరు కూడా బయటికి రాకుండా, ఈ రోడ్డు మీద రాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండండి. తర్వాత మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మాకు సహకరించండి.